కాబట్టి మార్చమని చంద్రశేఖర్ రావు గారు అక్కడ అప్లికేషన్ పెట్టుకొండు పేపర్లలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ఇచ్చింది డిసెంబర్ 6 లోపల ఎవరకైనా అభ్యంతరాలు ఉంటే మాకు చెప్పండి ఈ పేరును టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ కు మేము మార్చదల్చుకున్నామని అంటే నేను ఢిల్లీలో 5 రోజులు ఉండి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని అపాయింట్మెంట్ అడిగి కంటిన్యూస్ గా నేను ఫిర్యాదు చేసేదుందని స్పెసిఫిక్ ఆన్లైన్ అప్లికేషన్ వెళ్తా కూడా ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కేంద్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు నేను సిబిడిటి చైర్మన్ కలిసి లెటర్ ఇచ్చి వచ్చా కంప్లైంట్ చేసినా తక్షణమే ఇయాల టిఆర్ఎస్ పేరు రద్దైపోయి బిఆర్ఎస్ అయితే ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు చెల్లకుంట పోతాయి ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీ మనుగడ లేదు నేను చర్యలు తీసుకునేది ఎక్కడ అవకాశం ఉంది అని అంటారని నేను 5 రోజులు ఢిల్లీలో కూర్చొని చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని అపాయింట్మెంట్ అడిగితే ఎంపీగా చంద్రశేఖర్ రావు గారి మీద ఫిర్యాదు చేస్తంటే 5 నిమిషాలు పార్లమెంట్ సభ్యుడిగా నాకు అపాయింట్మెంట్ ఇవ్వలే సిబిడిటి చైర్మన్ కలిసి లెటర్ ఇస్తే ఇంతవరకు నాకేం రిప్లై రాయలే అంటే నేను ఏమడుగుతున్నా అంటే ఇంత స్పష్టంగా చంద్రశేఖర్ రావు గారు పచ్చిగా బజార్లో దొరికితే దొంగలాగా చర్యలు తీసుకోకుండా ఇవాళ నేను అందరికి ఆన్లైన్లో కంప్లైంట్ చేసిన సేమ్ ఇష్యూ మీద టిఆర్ఎస్ను బిఆర్ఎస్గా మార్చడానికి చేపడుతున్న చర్యలు నా ఫిర్యాదు వల్ల టిఆర్ఎస్ రద్దవుద్ది కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి బిఆర్ఎస్గా పేరు మార్చుకుంటుండని చెప్పి అందరికీ ఫిర్యాదు చేసిన ప్రధానమంత్రికి చేసిన హోంమంత్రికి చేసిన ఫైనాన్స్ మినిస్టర్కి చేసిన సిబిడిటి చైర్మన్ చేసిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చేసిన నాకు ఇప్పుడు విధి లేని పరిస్థితిలో ఢిల్లీ హైకోర్టులో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అగనెస్ట్గా ఇన్కమ్ ట్యాక్స్కి అగనెస్ట్గా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఇప్పుడు నేను మూవ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే డిసెంబర్ 6 తారీఖు లోపల ఈ అభ్యంతరాల మీద ప్రభుత్వం ఎలాంటి ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోకపోతే బీఆర్ఎస్గా మారిపోతుంది దాంతో టిఆర్ఎస్ పేరు మీద వందలాది కోట్ల రూపాయలు వసూలు చేసిన కేసు గాల్లో కలిసిపోతుంది కాబట్టి ఇన్ని ఇంత స్పష్టంగా వీళ్ళిద్దరు కుమ్ముక్కు రాజకీయాలు చేస్తున్నారు ఈ అన్నిటి నేపథ్యంలోనే ఈరోజు లిక్కర్ స్కామ్లో అందరినీ ఢిల్లీకి పిలిచి ఈడీ ఆఫీస్కి పిలిచి సిబిఐ ఆఫీసులకు పిలిచి విచారణ చేసిన విచారణ సంస్థ మీ ఇంటికి వస్తాం మీరు చెప్పినప్పుడే వస్తాం మీరు చెప్పిందే రాసుకుంటామని అంటున్నారంటే హైకోర్టులో బిఎల్ సంతోష్ గారి కేసు విషయంలో ఎలాంటి రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతర పెట్టలేదంటే దీన్ని ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుందో నేను చెప్పాల్సిన దానికంటే